దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 56% ఓటింగ్ నమోదైంది. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన స్వగ్రామమైన బొప్పాపూర్లో ఓటు వేశారు. తోగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఓటు వేశారు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు నేతలు. అటు పలు సెంటర్లలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు నేతలు. దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది. పోలింగ్ 1 గంట వరకు 56% నమోదైంది. ఇక క్లియర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుస్తున్నాం. రవీందర్ చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? గొడవలు ఏం జరగట్లేదా? అలాగే ఎంత శాతం ఇప్పటి వరకు నమోదైంది పోలింగ్? అయితే మౌనిక, ఇప్పటి వరకు చూసుకుంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ అయితే యథావిధిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. దాదాపు 7 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రాయపూర్ మండల్ కు సంబంధించిన ఆరపల్లి విలేజ్ లో ఉన్నాము. ఆరపల్లికి సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద దాదాపు 2 గంటల నుంచి కూడా ఇక్కడ పోలింగ్ బూత్ లో ఈవీఎం పనిచేయకపోవడంతో మొత్తం వచ్చిన ఓటర్లు అయితే బయట కూర్చొని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 గంటల సమయం నుంచి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపల ఈవీఎం ను మాత్రం వాళ్ళు రిపేర్ చేసే విధంగా కూడా ఉన్న అక్కడ ఉన్న సంబంధిత అధికారులు అయితే లోపల ఉండడం జరిగింది. ఆ ఈవీఎం ను అదే విధంగా రిపేర్ చేస్తున్నారు. ఈ ఒక్క బూత్ కి మాత్రం 897 ఓట్లు అయితే దీంట్లో ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 468 ఓట్ల వరకు కూడా పోల్ కావడం జరిగింది. ఆ పోల్ అయిన ఓట్లను మరి ఈ ఈవీఎం లో ఇప్పటి వరకు వాళ్ళు ఓటింగ్ నమోదు చేసుకోవడం జరిగింది. అవి ఉన్నాయా లేదా మరి మళ్ళీ కొత్త ఈవీఎం తీసుకువచ్చి వీళ్ళకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారా లేదంటే మొత్తం ఓటింగ్ ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తారన్న కోణంలో మాత్రం ఇక్కడ ఉన్న ఒక ఓటర్లు అయితే సందిగ్ధం లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 గంటల సమయం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ సంబంధించిన మొత్తం ఓటర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. మహిళలు కావచ్చు, ఒకవైపు ఇక్కడ వృద్ధులు కూడా అక్కడ కూర్చొని ఎప్పుడు ఈవీఎం ప్రారంభం, ఎప్పుడు ఈవీఎం మంచి అవుతుంది, ఆ ఈవీఎం మంచి అయిన అనంతరం కూడా తమ ఓటర్కు వినియోగించుకోవాలని ఒకవైపు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులే కనపడుతున్నాయి. ఒకవైపు ప్రతి ఒక్క సెంటర్ లో ఇప్పటివరకు పోలింగ్ ప్రక్రియ ముగిసే దశకైతే వస్తుంది. దాని నేపథ్యంలో ఇంకా దాదాపు 3 o'clock టైం అవుతుంది, కానీ ఇప్పటివరకు కూడా ఈవీఎం పనిచేయకపోవడంతో ఒకటిగా ఉన్న మొత్తం మంది కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉన్నత స్థాయి అధికారులు అయితే ఇక్కడ ఎవరు కనబడని పరిస్థితి కనబడుతుంది. దాదాపు లోపల ఉన్న వారే ఆ ఈవీఎం ను మాత్రం మంచి చేసి మళ్ళీ పోలింగ్ నిర్వహిస్తారా లేదా కొత్త ఈవీఎం తీసుకొస్తారా లేదా ఇక్కడ పోల్ అయిన ఓట్ల సంగతి ఏంటని కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే అధోగతి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దాదాపు 2 గంటల సమయం నుంచి ఇదే విధంగా వెయిట్ చేయడంతో ఇంకా ఇప్పటివరకు ఇంకా ఈవీఎం అయితే ఇంకా అదే విధంగా ఉంది. ఇప్పటివరకు ఇంకా దానికి సంబంధించిన ఈవీఎం కి సంబంధించిన మంచి అవుతుందా లేదా కొత్త తీసుకొస్తారనే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాదా ఇక్కడ మొత్తం 7 మండలాల్లో అయితే పోలింగ్ పర్సెంటేజ్ వరకు అయితే ఇప్పటివరకు 52% వరకు కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. దీని నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా పోలీస్ బందోబస్తు మధ్యలో మాత్రం పోలింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు వృద్ధులు కావచ్చు, ఒకవైపు మహిళలైతే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది. యువతనైతే కొంచెం ఇప్పటివరకు మొగ్గు చూపకపోవడంతో దాదాపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. దౌలతాబాదు ఏరియా చూసుకుంటే, ఇటు రాయపల్లి ఏరియా చూసుకుంటే ఇప్పటివరకు మాత్రం చిదురుమదురు సంఘటనలు తప్పించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేవని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రతి ఒక్క చోట ఒక 2-3 చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించినాయి. మళ్ళీ యథావిధిగా ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. ఆరపల్లి విలేజ్లో మాత్రం చూసుకుంటే దాదాపు గత 2 గంటల నుంచి దాదాపు బయట ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ ఓటర్కు వినియోగించుకోవడానికి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా దానిపైన ఏం క్లారిటీ అయితే రాలేదు. ఒకవైపు 897 ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇంకా 468 ఇప్పటివరకు పోల్ అయినాయి. మరి ఆ పోల్ అయిన ఓట్ల సంగతి ఏంది, ఇప్పటివరకు ఈ పోల్ అయ్యే ఓట్ల సంగతి ఏందనే కోణంలో మాత్రం ఇక్కడ ప్రజలైతే ఇంకా వెయిట్ చేస్తున్నారు. లోపల మాత్రం ఇంకా ఈవీఎం అదే విధంగా రిపేరింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు అది కొత్త ఈవీఎం వస్తుందా లేదా మరి దాన్నే కొనసాగిస్తారా, పాత ఓట్ల సంగతి ఏందనేది ఇంకా తెలియాల్సి ఉందనే చెప్పవచ్చు. అయితే రవీందర్, ఈ విషయానికి సంబంధించి అధికారులకు, పోలీస్ అధికారులకు కానీ లేదా కలెక్టర్ కానీ సమాచారం అందించారా? ఇప్పటికే 3 గంటలు దాటిపోయింది, 6 గంటల వరకే పోలింగ్ కాబట్టి ఇంకా 3 గంటల సమయం మాత్రమే ఉంది.
అతి తక్కువ సమయాన్ని ఉంటున్నారా, మరి అక్కడ ఓటర్లు వేచి చూసి వెలితిరిగే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? అయితే అప్పటి నుంచి దాదాపు అంటే 12 గంటల సమయం నుంచి కూడా ఇదే విధంగా మళ్ళీ మళ్ళీగా ఈ ఈవీఎం అయితే నడుస్తుందని ఇక్కడ ఉన్న ఒకవైపు అధికారులు కావచ్చు, ఒకవైపు వచ్చిన ఓటర్లు అయితే చెప్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 2 గంటల సమయం నుంచి అయితే మొత్తానికి ఇంకా ఈవీఎం పని చేయకుండానే పోయిందని ఇక్కడ ఉన్న ఓటర్లు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మాత్రం ఉన్నత స్థాయి అధికారులకు ఎటువంటి సమాచారం అయితే అందించలేదు. జిల్లా కలెక్టర్ కూడా అందించినట్టయితేనే ఇక్కడ ఈవీఎం ఖరాబ్ అయిందని కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. దాదాపు 2 గంటల వాళ్ళు దాన్నే రిపేర్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఒకవైపు వాళ్ళు అయితే దాదాపుగా అది మొత్తం అక్కడ గొడవ చేసే వరకు కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు అయితే దాదాపు ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఈవీఎం ఎప్పుడు బాగుతుంది, మాకు ఎప్పుడు ఆ ఓటు హక్కు మేము వినియోగించుకుంటాం, మేము ఎప్పుడు వెళ్తామని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది అయితే ఇక మేము ఓటు వేయలేమా, బయటకు వెళ్ళిపోవాల్సిందేనా అని కొంతమంది అడుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీని నేపథ్యంలో ఒకవైపు లోపల గొడవ జరిగే అవకాశం కూడా కనబడుతున్న ఉన్నత స్థాయి అధికారులు మాత్రం ఎవరు కూడా ఇక్కడ కనబడిన పరిస్థితి ఉంది. కొంతమంది పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు. మరి ఆ ఈవీఎం ఖరాబ్ అయితే మాత్రం మా పరిస్థితులు ఏందనే కోణంలో అక్కడ గొడవ జరిగే అవకాశం ఇంకా గందరగోళంగా మారే అవకాశమే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రతిభ రైట్ రవీందర్, ప్రజెంట్ పోలింగ్ అయితే మొత్తం దుబ్బాకలో మొత్తంగా చూసుకున్నట్లయితే హరీష్ రావు కూడా పరిశీలిస్తున్నారు, పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతా ఓకేగా ప్రశాంతంగా జరుగుతున్నట్టేనా, దీనివల్ల ఎటువంటి రాజకీయ నేతలు కానీ వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు కానీ నాన్ లోకల్స్ లాంటి వాళ్ళు కానీ రావడం జరుగుతుంది, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా లేదంటే ప్రశాంతమేనా మొత్తం? అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రతిభా, అయితే ఉదయం వేల నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడికి రావద్దని ఇప్పటికే సిపి స్థాయి అధికారి కూడా 144 సెక్షన్ ఈ ప్రాంతం అంతా కూడా విధించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటర్లు అయితే తమ ఓటర్కి అయితే విధించుకోవాలి. ఒకవైపు వేరే ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు కావచ్చు, ప్రజలైతే ఇక్కడికి ఎటువంటి రావద్దు, ఇక్కడ ఎటువంటి ప్రచారాలు చేయవద్దని చెప్పిన నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం అక్కడ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొంతమందిని అయితే ఒక ఇక్కడ రాయపూల దగ్గర వాళ్ళు ఒక ఇద్దరిని మాత్రం ఇప్పటికీ అడ్డపోర్లోకి తీసుకోవడం జరిగింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో మాత్రం ఎవరైనా ప్రచారం చేసినా కానీ ఇప్పటివరకే పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో కూడా అదే విధంగా అక్కడ ఉన్న కొంతమంది ప్రచారం చేస్తూ అక్కడ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని కూడా అక్కడ వాళ్ళ పైన చెదరగొట్టి అక్కడ లాఠీ చార్జ్ కూడా జరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయించాయి, కాకపోతే అక్కడ కూడా మళ్ళీ ఈవీఎంలు ప్రారంభం మళ్ళీ పనిచేస్తున్న నేపథ్యంలో పోలింగ్ అయితే ఎడవేరే కొనసాగుతుంది. ఇప్పటివరకే జోయల్ డేవిస్ అయితే ఒక బృందాన్ని వేసుకొని మొత్తం ప్రతి ఒక్క పోలింగ్ సెంటర్ కి అయితే తిరిగిన పరిస్థితులే కనబడుతున్నాయి. దాని నేపథ్యంలో ప్రతి ఒక్క చోట కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసి యథావిధిగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల చిదురుముదురు సంఘటన తప్ప మిగతా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఒక ఆరేపల్లిలో మాత్రం చూసుకుంటే దాదాపు ఈ పోలింగ్ ఆగిపోవడంతో ఆ ఈవీఎం కూడా పనిచేయకపోవడంతో కూడా దాదాపు ఇక్కడ ప్రజలైతే ఒకవైపు ఆందోళన పరిస్థితి కలుగుతుందని చెప్పవచ్చు. మొత్తం ఆ ఈవీఎం కు సంబంధించిన ఈవీఎం మంచి కావాలని కూడా అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు, ఇక్కడ పోలీస్ బందోబస్తు మాత్రం కూడా లేదు. ఎక్కువ శాతం ఇప్పటివరకు ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఎటువంటి సమాచారం అందలేదని చెప్పవచ్చు. దాని నేపథ్యంలో ఇక్కడ అక్కడ ఉన్న ఓటర్లు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ప్రతిభ రవీందర్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్.